నమస్కారం. ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతుల పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక. టొక్క మాణిక్యవర ప్రసాద్. రాష్ట్రంలో పలు చోట్ల ఘనంగా ఏరువక పౌర్ణమి వేడుకలు. కమాండెంట్గా సయ్యద్ ఖాన్, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. పట్టణంలో చోరీలకు పాల్పడుతున్న 5 యువకుల అరెస్ట్. స్థానిక రెండలపేటలోని టీడీపీ స్టేట్ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్ ఏరువక్క పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర నాయకులకు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతుల పట్ల ఉన్న ప్రత్యేకమైన ఆలోచన వల్లనే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, రుణమాఫీలు చేయడం జరుగుతుందని, రైతులను ఆదుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. ఈనాడు సాగునీటి కోసం 25,878 కోట్లు హెచ్చించి దేశంలో ఆదర్శవంతమైన ఇరిగేషన్ ప్రవేశపెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆయన కొనియాడారు. అందరికీ నమస్కారం. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజానీకానికి అందరికి కూడా శుభాకాంక్షలు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రంగం పట్ల ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధ మేరకు, ప్రత్యేకమైన ఆలోచనల మేరకు, ఆయన ఒక రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిగా రైతుల కోసం అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం మొత్తం భారతదేశానికే ఆదర్శవంతంగా ఉంది. ఈరోజు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా కూడా రైతు రుణమాఫీ చేసి, రైతు రుణమాఫీ ద్వారా రైతు ఆత్మహత్యల్ని నివారించే కార్యక్రమాన్ని ఆయన చేయడం జరిగింది. ఆ రోజు రైతు రుణమాఫీ చేస్తా అంటే రైతు రుణమాఫీ చేత కాదని చెప్పిన వైసీపీ ఈరోజు రైతుల గురించి కళ్ళబొల్లి మాటలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది, తెలంగాణయే కాదు ఈరోజు ఉత్తరప్రదేశ్ కొత్తగా ఎన్నికైన యోగి ఆదిత్యనాథ్ కూడా రుణమాఫీ చంద్రబాబు గారు ఎలా చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్లు కూడా ఎలా చేసిందో తెలుసుకొని వాళ్ళ ఉత్తరప్రదేశ్లో కూడా చేయాలని యోగి ఆదిత్యనాథ్ చూస్తూ ఉన్నాడు. ఈరోజు దేశం మొత్తం కూడా తమిళనాడులో కూడా రుణమాఫీ కోసం డిమాండ్ జరుగుతూ ఉంది, కొంతవరకు రుణమాఫీ చేశారు. అందువల్ల దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు రైతు రుణమాఫీ పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని వెళ్తూ ఉన్న పరిస్థితిని అందరం కూడా ఒకసారి గమనంలో తీసుకోవాలి. అందువల్ల రైతులకి, రైతాంగానికి, అగ్రికల్చర్కి, ఇరిగేషన్కి మోడల్ ఎవరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు దేశం మొత్తం కూడా ఆయన వైపు చూస్తూ ఉంది, ఆయన ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తూ ఉంది. అన్ని పార్టీలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సలహాలు తీసుకుంటా ఉన్నారు. మన రాజధానికి వచ్చి కూడా వివిధ రాష్ట్రాల అధికారులు ఈ విషయంలో సంప్రదింపులు జరుపుతున్న విషయాన్ని మనం గమనంలో తీసుకోవాలి. రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ, రకరకాలుగా అనేకమైనటువంటి రైతులను ఆదుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాడు. మిర్చినైతే 1,500 రూపాయలు మిర్చికి సపోర్ట్ ప్రైస్ ఇచ్చి ఈరోజు ఆదుకోవడం జరిగింది, పసుపును ఆదుకోవడం జరిగింది. రైతాంగం ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షమై రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఇరిగేషన్ కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం 25,874 కోట్లు వెచ్చించి దేశంలో ఒక ఆదర్శవంతమైన ఇరిగేషన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కృష్ణా జిల్లా కైకలూరు మండలం రాచపట్నంలో ఏరువక్క కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ భూమికి ఎద్దులకు పూజ చేసి తలపాగా చుట్టుకుని నాగలితో దుక్కుదిన్న మంత్రి కామినేని శ్రీనివాస్, ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడి రైతులు పంటలు బాగా పండాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు. రైతులకు భూసార పరీక్షలు, గుర్తింపు కార్డులతో పాటు రాయితీపై ఎరువులు పంపిణీ చేశారు. రాచపట్నంలో సంచార పశు సేవా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన 10వ SDRS నూతన కమాండెంట్ గా సయ్యద్ ఖాన్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు ఆయన ఛత్తీస్గఢ్ లో CRPS లో ఉన్నతాధికారిగా పనిచేశారు. ఎల్లుండి శనివారం ఉదయం ఆయన మంగళగిరిలో కమాండెంట్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. పట్టణంలో పలు చోరీలకు పాల్పడుతూ తిరుగుతున్న 5 యువకులను అర్బన్ పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వీరి వద్ద నుండి 125,000 అపహరణ వస్తువులు స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరుపరిచారు. అర్బన్ సీఏ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం దాదారంలో పోలవరం ప్యాకేజీపై రీసర్వే చేయించి అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు.
ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో స్పష్టత లేదని, అంచనాలు రూపొందించడంలోనే అనేక పొరపాట్లు జరిగాయని తెలిపారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం ధనమయ్య గారి పల్లెలో ఏరువక పౌర్ణమి కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పొలంలో పనులు నిర్వహించారు. గుండూరు నగరంలో మార్కెట్ సమీపాన మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తున్న బస్ కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వినుకొండ మండలంలోని పెదకంచెల్ల గ్రామంలో వేరువాక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి, ఆంజనేయులు మరియు టీడీపీ నాయకులు, ఏమూరు ఏరువాకలో రైతులతో కలిసి అరకదున్నిన మంత్రి నక్కా ఆనందబాబు, ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోన శశిధర్, జేడీ అగ్రికల్చర్ కృపాదాస్, డీసీసీబీ చైర్మన్ వెంకట సుబ్బయ్య, మార్కెట్ యాడ్ చైర్మన్ విజయబాబు, స్థానిక నేతలు అధికారులు పాల్గొన్నారు. ఎడ్లపాడు ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రత్తిపట్టి పుల్లారావు, ప్రత్తిపడ్ల ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న రావెల కిషోర్ బాబు, గుండూరు జిల్లా చేబ్రోల్లో జరిగిన ఏరువక కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర ప్రసాద్, పొన్నూరు శాసనసభ్యులు శ్రీ నరేంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఏరువక సంబరాల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధి. ఇంతటితో ఈ బులెటిన్ సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.